ఈరోజు కోవిడ్ నుంచి మన కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోమని అనుమతి ఇచ్చింది అదే విధంగా మా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తారని మేము భావిస్తున్నాం ఇస్తారు కూడా రెండోది మా థియేటర్ యజమాని ఇప్పుడు దాదాపు 45 మంది దాకా పర్సన్స్ వచ్చినాం థియేటర్ల వారికి చూసుకుంటే దాదాపు 75 80 థియేటర్లు దాటాయి ఒక్కొక్క యజమానికి రెండు రెండు మూడు మూడు థియేటర్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఏకగ్రీవ తీర్మానం థియేటర్లు ఓపెన్ చేద్దాము అనే నిర్ణయం తీసుకున్నాము దీనికి ప్రభుత్వ సహకారం కూడా కోరుతున్నాం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ థియేటర్ల ఓపెనింగ్ తో పాటు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పార్కింగ్ రద్దయి ఉంది ఆ పార్కింగ్ కూడా మళ్ళా తిరిగి ప్రారంభించేట్టుగా ఇస్తే మాకు నష్టాల నుంచి బయటికి పడతామని కోరుకుంటున్నాం దయచేసి ఆ పార్కింగ్ ఒకటి ఈ బంద్ చేసినంత కాలంలో కరెంట్ బిల్లు కూడా వాడుకున్నంత వరకే బిల్లు తీసుకోమని ఈ ఫిక్స్డ్ ఛార్జీలు తీసేయమని కూడా కోరడం జరుగుతుంది రేపు రాను రాను ఈ కోవిడ్ వల్ల మేము థియేటర్ల స్టాఫ్ కానీ ప్రేక్షకులకు కానీ శానిటేషన్ కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని రకరకాల మెడికేటెడ్ టైప్ ఐటమ్స్ పెట్టాలి కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి మాకు పూర్వం ఆల్రెడీ మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చింది దాన్ని మరి కొంత పెంచమని కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది మా అందరి ఏకాభిప్రాయం అండి సరే అది ప్రభుత్వం కనుక మాకు రాయితీలు ఇస్తే వెరీ హ్యాపీ రాయితీలకు ఈ థియేటర్లు తెరిస్తేందుకు ముడి పెడతలేము ముడి పెట్టం కూడా ప్రభుత్వం ఎప్పుడు మాకు మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా మాకు కొంత వెనుకో ముందు సహాయం చేస్తుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ మోడ్లో పోతాం మా ప్రభుత్వం కూడా అదేవిధంగా సహకరిస్తుంది థ్యాంక్స్ ఇంకేదన్నా ఇతర ఇంకొకటి ముఖ్యమైన విషయం సార్ ఈరోజు ఉదయం పేపర్లో చూసిన మీ మాదగా నేను కూడా మా సునీల్ నారాయణ గారు ప్రస్తుత తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గారు వారికి దాదాపు వారి గారు వారి మిత్రులు కానీ వారి అనుబంధ సంస్థలు కానీ 200 నుంచి 250 థియేటర్లకు పైగా వారు నడుపుతారు వారు ఈరోజు సంతోషంగా థియేటర్లు ఓపెన్ చేద్దామని పేపర్ ద్వారా తెలియజేయడం వారికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా గత 6 నెలల 3 నెలల నుంచి మేము థియేటర్ తెరవాలి తెరవాలని సింగిల్ థియేటర్ చూడడం అడుగుతుంటే బహుళ అంటే ఎక్కువ థియేటర్లు అద్దెలు తీసుకున్న యజమానులు కొంత వ్యతిరేకించారు వాళ్ళ అద్దె భారం మీద పడుతుందనో ఇంక ఇతర కారణాలు మాకు తెలియదు ఇప్పుడు సునీల్ గారు ఈ విధంగా స్పందించింది కాబట్టి ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్గా సునీల్ గారు సహకరిస్తే సినిమాలు కూడా వస్తాయి థియేటర్లు కూడా ఓపెన్ అయితే అందరం హ్యాపీగా ఉంటాం కాకపోతే ఇప్పుడు ఈ రేపు అక్టోబర్ 15 ఓపెన్ చేస్తే మాకు సినిమాలు యథావిధిగా పుంజుకుంటుంది కానీ కొంత కలెక్షన్స్ వస్తుంది కానీ మేము ఇమ్మీడియట్గా ఏదో మాకు లాభాల బాటలు వస్తామని అనుకోవటం నష్టం కొంత తగ్గుద్దని భావిస్తున్నాం జనవరి కల్లా కుదుట పడతాం ఇప్పుడు తెలిస్తే అది మళ్ళీ రేపు జనవరికి పర్మిషన్ స్టేట్ గవర్నమెంట్ డిలే చేసి ఇస్తే మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ 3 నెలలు వ్యాపారం పోతుంది ఇప్పటికే మా కార్మికులు బాగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది సగం జీతాలు ఇస్తారు కొంతమంది 40% ఇస్తారు ఇక కొంతమంది ఇతర పనులకు వాడుకొని 100% శాలరీ కూడా ఇస్తారు 100% శాలరీ ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి కార్మికులని అందరినీ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతిస్తుందని భావిస్తున్నాం థియేటర్లు తెరుస్తుంది మాత్రం ఇక్కడ అందరం ఇనానమస్గా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది మరికొన్ని విషయాలు ఏదైనా ఉంటే మా బాలగోవిందరాజు గారు సుదర్శన్ థియేటర్ యజమాని మాట్లాడతారు గోవింద్ రాజ్ సుదర్శన్ థియేటర్ దేవి థియేటర్ పార్ట్నర్ అండి ఈ థియేటర్ల ఓపెనింగ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వులు మేమందరము ఏకదాటిగా స్వాగతిస్తున్నాం స్వాగతించడానికి కారణం మరి కరోనా అంటే మీకు లెక్కలేదా అని కాదు 6 నెలల నుంచి బందుబడి ఉన్నందుకు చాలా కష్టాలు నష్టాలు చవి చూస్తున్నాం యాక్చువల్లీ సో అందుకు స్వాగతిస్తున్నాము అండ్ కరోనా కూడా ఉధృతం తగ్గుతుంది అనేసి మన తెలంగాణ రాష్ట్రం కూడా ప్రచురించింది యాక్చువల్లీ ఉధృతం తగ్గుతుంది అనేసి కానీ అయితే ఈరోజు మరి థియేటర్లు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నాయి అని ప్రశ్నలు అనేకం ఉన్నాయి కంటెంట్ ఉంటుందా లేదా వర్కౌట్ అవుతుందా లేదా ఈ ప్రశ్నలన్నింటిలో కూడా స్టార్ట్ చేయడం చాలా అత్యవసరం అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని అంటే మాకు ఉపాధి కల్పించడం అవసరము మా థియేటర్ ఇండస్ట్రీ ఒక చావు బతుకుల్లో ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఇంకొక 3 నెలలు 4 నెలలు బంద్ ఉంటే ఎన్నో ప్రాపర్టీసు ఎన్నో మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్లు అన్ని పాడయ్యే స్టేజ్కి వచ్చేసినాయి అండ్ ఎంతోమంది స్టాఫ్ జీవితాలు అల్లకల్లోలం అయిపోయి ఉన్న పరిస్థితి ఇప్పుడు సో అందుకు మేము స్వాగతిస్తున్నాం కరోనా లెక్కలేదని కాదు కరోనాకి సంబంధించిన విషయాలలో ఆలోచిస్తే ఢిల్లీ గవర్నమెంట్ కానివ్వండి మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి ఉత్తర్వులు జారీ చేస్తుంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కరెక్ట్ ఎలా ఎస్ఓపీస్ ఇస్తే ఎలా సేఫ్ ఉంటుందో చెప్తారు దాని తగ్గట్టు ఇంకొక 20% ఎక్కువనే చేస్తాం యాజ్ హైదరాబాద్ సిటీలో 120 దాకా థియేటర్లు ఉన్నాయి మేము ఇప్పుడు ఒక 40 మంది దాకా ఉన్నాం ఇక్కడ
ఒక 80 థియేటర్లు కవర్ అయినాయి. మిగతాలందరూ కూడా రాలేకపోయారు. కానీ అందరం ఏకదాటిగా ఈ కోవిడ్ని మన థియేటర్లకు వచ్చినందుకు ఒక్కరికి కూడా కోవిడ్ సోకకుండా చూసే పరికరాలు, ఎక్విప్మెంటు, ఇంటెన్షను పెట్టుకొని ఉన్నామండి. అయితే సినిమా థియేటర్లో అందరూ కూడా ఒకటే దిక్కు చూస్తారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒక ఫంక్షన్ హాల్లో మాట్లాడుకుంటాం ఒకరితో ఒకరు పరిచయాలు. సినిమా హాల్లో వచ్చిన ప్లస్ పాయింట్స్, ఒక డాక్టర్ గురువారెడ్డి గారు అన్నట్టు అందరూ ఒకటే దిక్కు చూస్తారు, ఒకరికొకరు మాట్లాడుకోరు. వచ్చిన ప్రాబ్లం వల్ల కలిసి ఒకసారి వస్తారు పోతారు, అది కూడా సాల్వ్ చేస్తాము. అండ్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి దూరం ఉండేటట్టు వీల్ ఎన్ఫోర్స్. సో కరోనా విషయంలో టేకప్ చేసే ఉద్దేశం, శక్తి సామర్థ్యాలు వచ్చేసింది. కరోనా ఉధృతం తగ్గింది అండ్ ఆ ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది ఎన్నో విషయాల్లో. క్యాంటీన్లో కాంటాక్ట్ లెస్ టికెటింగ్ కానివ్వండి, కాంటాక్ట్ లెస్ ఎఫ్ఎన్బి కానివ్వండి, టికెటింగ్లో కాంటాక్ట్ లెస్ టికెటింగ్ అని కానివ్వండి. సో ఇవాళ అడ్డం ఏం లేదు, అందుకు మేము స్వాగతిస్తున్నాము. అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అందరం కోరుకునేది ఇదే, టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఒకటి రెండు ఐటెంలు మాకు చాలా కష్టదాయకంగా ఉన్నాయి. ఈ కష్టకాలంలో రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు కమింగ్ 1-3 మంత్స్ దాకా ఆడియన్స్ రాదు, డెఫినెట్లీ అందరం భయపడి ఉన్నాం యాక్చువల్లీ. సో మాకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే ఇండస్ట్రీ బతుకుంటుంది అనేసి మా రిక్వెస్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంటే ఇవ్వగలుగుతుంది, మమ్మల్ని కాపాడగలిగేది స్టేట్ గవర్నమెంటే. వీ రిక్వెస్ట్ ద స్టేట్ గవర్నమెంట్, చేతులు జోడించి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము స్టేట్ గవర్నమెంట్కి. పార్కింగ్ లాంటిది కానివ్వండి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ రిక్వెస్టెడ్. ఎలక్ట్రిసిటీ కూడా ఇంకో ఇష్యూ అండి. ఎండి ఛార్జెస్ది కూడా స్టేట్ గవర్నమెంట్. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, తోటి థియేటర్ యజమానులకు అందరికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఇప్పటికీ 7 నెలలు అయింది, 6 నెలలు కాదు 7 నెలలు అయిపోయింది. ఇది 7వ నెల రన్నింగ్ మేము మొత్తం అష్ట కష్టాలలో ఉన్నాం. మాతో పాటు మా దగ్గర పనిచేసే సిబ్బంది కానీ అందరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి తోడు ఇంకా కొన్నాళ్ళు ఇట్లే ఉంటే అన్నీ కూడా మూతబడిపోయే పరిస్థితి. మళ్ళీ కూడా మేము మెయింటైన్ కూడా చేయలేము. మేము మళ్ళీ రీస్టార్ట్ చేసే రీఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా సరే ఇమీడియట్గా నడుస్తుంది, మేము ఏదో లాభాలలో ఉంటామని కాదు, కనీసం రన్నింగ్లో ఉంటే ఒక 2-3 నెలల్లో మేము కుదురుకుంటాం అనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా విన్నపాన్ని మన్నించి గవర్నమెంట్ మాకు అన్నిటి కరెంట్ ఎండి ఛార్జెస్ ఒకటి తగ్గించే చేయాలి, ఒకటి పార్కింగ్ ఛార్జెస్ ఎటువంటి పరిస్థితుల్లో పార్కింగ్ మాత్రం మాకు ఇవ్వవలసిందే తప్పదు. మేము నష్టాన్ని ఏమే మాత్రం కూడా గవర్నమెంట్ దగ్గర మేము కోరతలేదు. మేము మినిమం అడిగేది ఇదే కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మా కోరికను తీర్చామని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం.